తుఫానుగా మారి వాయుగుండం ముంచుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం నిన్నటికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది ప్రస్తుతం నాగపట్నానికి చెన్నైకి మధ్య దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. వాయుగుండం ఉత్తర వాయువ్యగా పయనించి ఇవాళకి తుఫానుగా బలపడనుంది. ఈ తుఫానుకు సౌదీ అరేబియా ఫంగల్గా నామకరణం చేశారు. ఇది ఈ నెల 29 రాత్రి లేదా 30 తెల్లవారుజామున చెన్నై సమీపంలో తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో సోమవారం రాత్రి నుంచే ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ ప్రకాశం నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలు, 28న నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ, బాపట్ల ప్రకాశం సత్యసాయి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. నెల 29 నుంచి వచ్చే నెల 1 వరకు కోస్తా రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.